హలో ఐ యామ్ నాగరాజ్ టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐడ్రీమ్లో ఈనాటి మన ముఖ్య అతిథి అనంతపురం జిల్లాలో సుదీర్ఘకాలం పాటు అంటే 1985 నుంచి 1999 వరకు ఒక సాధారణ పాత్రికేయునిగా తన జీవన చక్రాన్ని ప్రారంభించి 99లో అనూహ్యంగా రాజకీయ తెరగేటం చేసిన తొలి అటెంప్ట్లోనే ఎంపీగా గెలుపొంది అనంతపురం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని తిరగరాసిన కాలవ శ్రీనివాసులు అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో పరాజయం పాలైన 2014 రాయదుర్గం నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో ఈరోజు మన ముఖాముఖి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కాల్వ శ్రీనివాసులు అంటారు సార్, కాల్వ అనేది ఎందుకు వచ్చిందంటే సార్? ఇంటి పేరు, ప్రతి మనిషికి ఏదో ఒక ఇంటి పేరు ఉంటుంది కాబట్టి. అంటే ఇంటి పేరు అంటే ఏదో ఒక ఉంటుంది సార్, కాల్వ అంటే ఆ పేరు ఒక సార్థకం చేసుకోవడానికి ఒక ఎందుకు వచ్చింది అలా కాల్వ అనేది? ఏ కారణం? పెద్ద చరిత్ర ఏమి లేదు, కానీ ఎప్పటి నుంచో ఆ ఇంటి పేరు కాల్వ అని మేము పిలుచుకుంటాం. మా పెద్దోళ్ళు కూడా అదే పేరుతో ఉన్నారు కాబట్టి మాకు అదే సంక్రమించింది. దానికి పెద్ద ప్రత్యేకమైన చరిత్ర కారణం అంటూ లేదు. అంటే మీ స్వగ్రామం ఏది సార్? అంటే మేము మా పెద్దలందరూ కూడా పులివెందుల కాన్స్టిట్యూన్సీలో కోమన్నూతుల అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఉంటుంది. బేసికలీ కడప జిల్లా వాసులు మీరు? ఫస్ట్ అంటే మా పెద్దలందరూ కూడా అక్కడ ఉన్నారు. నేను పుట్టింది అగ్రహారం అని బుక్రాయ సముద్రం మండలము. అక్కడ విద్యాభ్యాసం, తర్వాత హై స్కూలు అక్కడంతా ఇక్కడే అనంతపూర్లోనే చదువుకున్నాం. తర్వాత కెరీర్ స్టార్ట్ అయింది హిందూపూర్లో జర్నలిస్ట్గా. అంటే మా కజిన్స్ ఉంటారు అక్కడ, మా పెద్దనాన్న కొడుకులు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి జర్నలిస్ట్గా ప్రారంభమైంది నా జీవితము. 14 ఏళ్ళు ఈనాడులో వివిధ హోదాల్లో అంటే కంట్రిబ్యూటర్గా, సబ్ ఎడిటర్గా, అనంతపురం స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను. తర్వాత 99లో అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం. మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం సార్? నేనొక్కడే. ఎవరు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు లేరు, నేనొక్కడే. అప్పట్లోనే కుటుంబ నియంత్రణ అనేది చాలా బాగా ఆహ్వానం చేస్తున్నారు. ఒక్కడే ఉన్నాం అంటే మన కంటే ముందు ఒక అమ్మాయి పుట్టి చనిపోయింది అంటారు, నేనొక్కడే. మా అమ్మ అంటే తండ్రి గారు ఏం చేసేవాళ్ళు సార్? అప్పుడు అంటే చిన్న రైతు, తర్వాత టైలరింగ్ ఉండేది. ఇట్లా పెద్ద సమస్యలేం లేని కుటుంబం, హ్యాపీగా గడిచేది. అంటే మీరు అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ వరకు ఆపేశారు, పీజీ ఏమైనా చేశారు సార్? అంటే పీజీ ఇక్కడ సబ్బేటర్గా ఉన్నప్పుడు ఎస్కే యూనివర్సిటీలో చేశాను, తర్వాత లా చేరాను. అది అనుకోకుండా ఆ కాలేజీ మూసేశారు మధ్యలో, దాంతో అలా మధ్యలో ఆగిపోయింది. పీజీ సోషాలజీలో పీజీ చేశాను, లా మధ్యలోనే ఆగిపోయింది. మీతో పాటు చదివిన ఆ రోజు మీ స్నేహితులు కావచ్చు, మీకు అతి సన్నిహితంగా ఉండేవాళ్ళంతా కూడా ఇప్పుడు ఏ హోదాల్లో ఉన్నారంటారు అసలుకి? అంటే 8th క్లాస్లో సీఎం రమేష్ కూడా మా బ్యాచ్ మేట్, అంటే క్లాసు డిఫరెంట్ సెక్షన్ అయినా కూడా ఒకటే క్లాస్, ఒకటే బ్యాచ్ మేట్. 8th క్లాస్లో ఇక్కడే చదివాడు, పుట్టస్వామి స్కూల్లో. తర్వాత కొంతమంది ఫారిన్లో ఉన్నారు. సీఎం రమేష్ గారిది కడప జిల్లా అంటారు కదా సార్? మళ్ళీ ఇక్కడ వాళ్ళ బాబాయ్ పెద్దనాన్న ఎవరో ఉంటే ఇక్కడికి వచ్చాడు. 8th క్లాస్ 1 చదువుకున్నాడు అక్కడ. అప్పట్లో అంటే నాకు అప్పట్లో తెలియదు, తర్వాత అతనికి సన్నిహితంగా ఉండే శ్రీనివాస్ అని ఇంకొక అబ్బాయి ఉంటాడు ఇక్కడ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండేవాళ్ళు. అట్లా తెలిసి వచ్చింది, తర్వాత తెలిసింది తప్ప రమేష్ మన బ్యాచ్ మేట్, మనతో పాటు చదువుకున్నాడని. చదువుకునేటప్పుడు పెద్ద ఫ్రెండ్ కాదు. ఇప్పుడు ఏమైనా ఆ విషయాలు చర్చించుకుంటుంటారా సార్ సీఎం రమేష్ గారు? ఇప్పుడైనా తెలుసు కానీ పెద్దగా అంటే కలిసి చదువుకుంది లేదు, ఒకే క్లాసులో ఉన్నింది లేదు కాబట్టి ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే బ్యాచ్లో ఉన్నామనేది అనుకుంటా అంటాం అంతే తప్ప అంతకు మించి ఏం పెద్ద దానికి సంబంధించిన పంచుకోవడానికి అనుభవాలు ఏం లేవు. మా ఉన్నత హోదాలు అంటే కానీ బయట అబ్రాడ్స్లో కానీ ఇక్కడ కానీ ఎవరైనా ఉన్నారు? అంటే మా చిన్న కేసులు అయ్యారు, వాళ్ళ అబ్బాయి ఉండేవాడు మా బ్యాచ్ మేట్. మా అబ్బాయి బాగా ఉన్నాడు ఈ మధ్య. అంటే నాకైతే సంబంధం లేదు కానీ
మాతో కలిసి చదువుకున్న వాళ్ళతో బాగా ఉంటాడు. మీకు అత్యంత ఇష్టమైన గురువు ఎవరైనా ఉన్నారంటారా చిన్నతనం నుంచి తీసుకుంటే? అంటే తిప్పేస్వామి అయ్యవారు అని మాకు ఉండేవాడు హెడ్ మాస్టరు వెంకటాపురం స్కూల్లో దయాల కుటుంబం దగ్గర. ఆయన అంటే బాగా గౌరవం ఉండేది. ఎందుకు అలా చాలామందితో విద్యాభ్యాసం చేసి ఉంటారు కదా, అద్దరు చేసి ఉంటారు, ఆయన అంటే ఎందుకు మీకు అంత? తర్వాత ఇక్కడ రంగప్ప అయ్యవారు అంటే కూడా బాగా ఇష్టం. అంటే ఒక కమిట్మెంటు, ఆ సబ్జెక్టు పట్ల వాళ్ళకి అపారమైన అనుభవం ఉంటుంది. మ్యాథ్స్లో ఆయన బాగా ట్యూషన్ పోయేవాళ్ళం మేము, అపారమైన అనుభవం ఉంటుంది వాళ్ళకి. దాంట్లో జెమ్స్ వాళ్ళు అంటే నిష్ణాతులు కాబట్టి వాళ్ళు నైపుణ్యం కలవాలంటారు. నైపుణ్యం కలవాలి. అంటే మీరు మంచి భోజన ప్రియుడు అంటుంటారు అంటే నాకున్న బలహీనత అదొకటి. ఈ మధ్య దాన్ని కూడా జయించిన. అంటే ఏ పదార్థాలు అంటే నాన్ వెజిటేరియనా వెజిటేరియనా మీరు మంచిగా? ఒక 7-8 నెలలుగా దాన్ని కూడా జయించిన. ఇప్పుడు ఇంకా ఎందుకు అలా జయించాల్సి వస్తుంది సార్? అదొక్కటే బలహీనత. బాగా మంచి భోజనం ఉంటే కొంచెం జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇటీవల కాలంలో ఏమైనా ఎదురవుతున్నాయి ఇలాంటివి? అట్లేం కాదు కానీ ఎందుకు దాన్ని కూడా ఏదైనా కొంచెమే తింటే బాగుంటుంది. ఇప్పుడు కూడా రాజకీయ పరంగా అయితే ఒక తీసుకున్న కాలువ శ్రీనివాసులు అందరికి గుర్తొస్తే మంచి భోజన ప్రియుడు అబ్బా అని అందరూ కూడా చర్చించుకుంటుంటారు. అదే అంటే ఓరుకో రకమైన బలహీనతలు ఉంటాయి. నాకు భోజనమే బలహీనత ఉండేది. అది పెద్ద మీరు ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడతారా వెజిటేరియన్ ఇష్టపడతారా? ప్రమాదకరమైన బలహీనత కాదు కాబట్టి దాన్ని కొనసాగించినాను. అంటే ఎంపీగా ఉన్నప్పుడు చాలా రెగ్యులర్గా డిన్నర్లు ఉండేటివి, అట్లా కొంత అలవాటు అయిపోయింది. నాది అంటే 14 ఏళ్ళు పాత్రికేయుడిగా ఉండడము, తర్వాత రాజకీయాల్లోకి రావడం వల్ల సకాలంలో సంతృప్తిగా భోజనం చేసిన సమయాలు తక్కువే ఉంటాయి కాబట్టి అదొక్కటే బలహీనత ఉండేది. ఈ మధ్యకాలంలో దాన్ని కూడా జయించినాం. అత్యంత ఇష్టంగా తినే వంటకం ఏదంటారు మీరు బాగా? అంటే నేను ఇప్పుడు చాలా కాలం నుంచి నాకు ముద్ద చట్నీ అంటే బాగా ఇష్టము. రాయలసీమ నాకు నాటుకోడన్న బాగా ఇష్టము. నాన్ వెజ్ అన్నీ తింటాంటాం, సీ ఫుడ్ అంతా కూడా తింటాంటాం. ప్రయాణంలో 14 సంవత్సరాలు పాత్రికేయుడిగా పనిచేసి ఉన్న ఫలంగా రాజకీయాలు మనం చూస్తూ ఉంటాం. రాజకీయాల్లో రకరకాల వ్యక్తుల్ని, తర్వాత అవసరాల్ని, అక్కడ రాజకీయాల్లో నిలబడడానికి కావాల్సిన ధనబలం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అవన్నీ మనం చేయగలమా? అసలు ఎందుకు మనకి మనం బతికేదో మనం బతుకుతాంలే, మనకి ఇంత అవసరం లేదు కదా అనే పరిస్థితుల్లో ఆలోచన చేయడం జరిగింది. తర్వాత సారు లేదు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది రాజకీయాల్లో, నేను అన్ని రకాలుగా నీకు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడంతోనే వచ్చాను.